హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ భాగాలు అంటే పార్ట్స్ అంటే ఏమిటో చూడబోతున్నాం. ఏ పార్ట్ దేని గురించి తెలియజేస్తుంది, దానికి సంబంధించిన ఆర్టికల్ చూడబోతున్నాం. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పాలిటి నేర్చుకోవాలనుకునే వారికి కంపల్సరీ ఉపయోగపడేటువంటి ఈ టాపిక్. దీన్ని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. వీటిని ఒకటికి రెండు సార్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు పాలిటీలో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ భాగం అంటే ఏంటిదో మనకు తెలియాలి. భాగం అంటే ఏం లేదండి, గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్. కొన్ని ఆర్టికల్ల సముదాయమే మనం భాగంగా చెప్పవచ్చు, పార్ట్ అని చెప్పవచ్చు. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భాగాలు ఎన్ని ఉన్నాయంటే 22 భాగాలు మాత్రమే ఉన్నాయి. అటు తర్వాత కొత్తగా 4 భాగాలను చేర్చారు, ఒక భాగాన్ని తొలగించడం జరిగింది. దీంతో ప్రస్తుతం 25 భాగాలు ఉన్నాయి. సో ఏంటి అసలు యాడ్ చేసింది ఏంటి అంటే, 4 భాగాలు చూస్తే 4A 14A. వీటిని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న కాలంలో వీటిని యాడ్ చేయడం జరిగింది. అటు తర్వాత 9A 9B. సో 9A చూసినట్లయితే 74వ రాజ్యాంగ సవరణ. అంటే రాజ్యాంగ సవరణ అంటే ఏం లేదండి, రాజ్యాంగాన్ని సవరించడం అన్నట్టు. ఎన్నోసారి 74వ సారి రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఎప్పుడు 1992లో ఈ 9A చేర్చడం జరిగింది. అటు తర్వాత 9B 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2012లో అమలు చేయడం జరిగింది. అంటే 2011లో చేర్చారు, 2012లో అమల్లోకి రావడం జరుగుతుంది. అంటే ఈ 4 చేర్చారు, అంటే 22 + 4 26 అయినాయి కదా. ఒక భాగాన్ని తొలగించారు, దీంతో 25 ఉన్నాయి. సో ఆ తొలగించిన భాగం చూస్తే 7వ భాగాన్ని 1956 సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. సో 7వ భాగాన్ని అయితే 1956 సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఇవి చూసినట్టయితే ఏ భాగం దేని గురించి తెలియజేస్తుంది, అదేవిధంగా ఆర్టికల్ చూస్తే భాగం 1 అండి భూభాగం గురించి తెలియజేస్తుంది, భారత భూభాగం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్స్ 1-4. సో పార్ట్ 2 పౌరసత్వం గురించి తెలియజేస్తుంది, సిటిజన్షిప్ అండి 5-11. నెక్స్ట్ థర్డ్ పార్ట్ 3 ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తుంది 12-35. పార్ట్ 4 ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్ 36-51 ఆర్టికల్స్. నెక్స్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధుల గురించి 51A ఏకైక ఆర్టికల్ ఉందండి, 51A అండి ప్రాథమిక విధుల గురించి, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం 52-151 ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ పార్ట్ 6 అనేది రాష్ట్ర ప్రభుత్వం 152-237 వరకు ఆర్టికల్స్ తెలియజేస్తాయి. నెక్స్ట్ తొలగించినటువంటి పార్ట్ 7 అండి, ఈ పార్ట్ 7 పార్ట్ బి రాష్ట్రాల గురించి తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఒకటే ఉందండి, అది 238. నెక్స్ట్ పార్ట్ 8 కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది 239-242. నెక్స్ట్ పార్ట్ 9 పంచాయతీ సంస్థల గురించి తెలియజేస్తుంది 243-243 వరకు. అంటే 243-243A 243B అట్లా 243 వరకు అని అర్థం. నెక్స్ట్ 9A పార్ట్ 9A నగర పాలక సంస్థల గురించి తెలియజేస్తుంది 243O నుండి 243ZG. అంటే 243O అట్లా జెడ్ రాగా వచ్చిన తర్వాత 243ZA ZB అట్లా ZG వరకు అని అర్థం. నెక్స్ట్ 9B సహకార సంఘాల గురించి తెలియజేస్తుంది 243ZH నుంచి 243ZT వరకు. నెక్స్ట్ పార్ట్ 10 అండి, షెడ్యూల్ తెగల ప్రాంతాల్లో పరిపాలన గురించి తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ రెండు ఉన్నాయి, 244 అండ్ 244A అండి. షెడ్యూల్ తెగల అంటే ఎస్టీలు కదా, ఎస్టీ ప్రాంతాల్లో పరిపాలన, ST 10 అని గుర్తుపెట్టుకోండి. ఎస్టీ షెడ్యూల్ 10 అట్లా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. అంటే ఇక్కడ పార్ట్ 10 అని గుర్తుపెట్టుకోండి, పార్ట్ 10. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధాలు అయితే పార్ట్ 11 తెలియజేస్తుంది, ఆర్టికల్స్ 245 నుండి 263. నెక్స్ట్ పార్ట్ 12 అండి, కేంద్ర రాష్ట్రాల మధ్య ఎకనామికల్ రిలేషన్స్ అంటే ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది 264 నుండి 300A వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్ పార్ట్ 13 వర్తక వాణిజ్య చట్టాలు, ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్స్ అంటారు. వీటికి సంబంధించిన ఆర్టికల్ అయితే 301 నుండి 307 వరకు పార్ట్ అయితే 13 అండి. నెక్స్ట్ 14 పార్ట్ 14 పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలియజేస్తుంది 308 నుండి 323 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్ 14A ట్రిబ్యునల్స్, నూతగా చేర్చినటువంటిది 14A ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది. దీనికి సంబంధించి రెండు ఆర్టికల్స్ ఉన్నాయండి, 323A అండ్ 323B. నెక్స్ట్
ఫిఫ్టీన్ పార్ట్ ఫిఫ్టీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. 324 నుండి 329 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ పార్ట్ అయితే 15 అండి. పార్ట్ 16 ఎస్సీ ఎస్టీ బీసీ వంటి వర్గాల వారి ప్రత్యేక సదుపాయాల గురించి తెలియజేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అయితే 330 నుండి 342 వరకు ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 17. పార్ట్ 17 అనేది భాషలు లాంగ్వేజెస్ గురించి తెలియజేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే 343 నుండి 351 వరకు ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 18 అత్యవసర అధికారాలు 352 నుండి 360 వరకు రాష్ట్రపతి పాలన, తర్వాత ఆర్థిక అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నాయి కదా అదండి. సో అత్యవసర అధికారాల గురించి 352 నుండి 360 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తాయి. దీనికి సంబంధించినటువంటి పార్ట్ అయితే 18. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే అత్యవసరం అంటే ఎమర్జెన్సీ కదా, ఎమర్జెన్సీ ఉంటే మనం 108 ఫోన్ చేస్తాం. సో 108 ను 0 తీసేయండి, 18 అని గుర్తుపెట్టుకోండి, 18 ఆ విధంగా. నెక్స్ట్ పార్ట్ 19. పార్ట్ 19 అనేది మినహాయింపులు ఎక్సెప్షన్స్ గురించి తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే 361 నుండి 367 వరకు. నెక్స్ట్ పార్ట్ 20 రాజ్యాంగ సవరణ చేసే విధానం, సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసేటువంటి ప్రాసెస్ గురించి తెలియజేస్తుంది పార్ట్ 20. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఒకటే ఉంది, అది 368. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి 368. సో పార్ట్ 21 తాత్కాలిక వర్తింపులు, టెంపరీ ప్రొవిజన్స్ అంటారు పార్ట్ 21. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే 369 నుండి 392 వరకు కలవు. లాస్ట్ పార్ట్ 22 రాజ్యాంగం యొక్క పేరు, దీని రాజ్యాంగం యొక్క పేరు గురించి తెలియజేస్తుంది. 393 నుండి 395 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. సో రాజ్యాంగాన్ని హిందీ భాషలో అనువదించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దట్ మీన్స్ రాజ్యాంగాన్ని ఫస్ట్ ఇంగ్లీష్లో రాయడం జరిగింది, ఆ తర్వాత ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి అయితే ఈ పార్ట్ 22 తెలియజేస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, పార్ట్ 22 వరకు చెప్పారు మీరు, 25 అన్నారు కదా, అంటే నేను అక్కడ సబ్బు చెప్పాను కదా 9A 9B, తర్వాత 14A చెప్పాను కదా, అట్లా అవన్నీ కలుపుకుంటే 22 అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.